ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మమ్మీ డాడీ వస్తున్నారు. సో ఇంకా అన్వీక్ కూడా ఈరోజు హాలిడే, బంద్ అంట. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో బంద్, ఇంకా అన్వీక్ కూడా ఇంట్లోనే ఉంది, మమ్మీ డాడీ వస్తారు. సో హాలిడే కాబట్టి బయటకు వెళ్తాము. సో ఏమేమి చేస్తాను, మమ్మీ వస్తే అన్ని రియాక్షన్ ఏంటి, అన్నీ నేను ఎలా ఆడుకుంటుంది అన్నీ చూపిస్తాను, ఓకేనా? సో చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను మళ్ళీ వచ్చాను మీకు ఒకటి చూపించడానికి. మీరు ఎంతమంది యూబర్ ఈట్స్ యూజ్ చేస్తారు నాకు కమెంట్ చేసి చెప్పండి. యూబర్ ఈట్స్లో అప్పుడప్పుడు మంచి డిస్కౌంట్స్ పెడతాడండి, మనం చూస్తూ ఉంటే మనకి మెసేజ్ కూడా వస్తుంది. సో చూపిస్తాడు చూడండి, ఇది సో చూసారా 139 రూపీస్ది. ఇక్కడ చట్నీస్ నుంచి చట్నీస్. సో చట్నీస్లో చాలా కాస్ట్లీ ఉంటాయి మామూలుగానే. సో 139 రూపీస్ది నాకు ఎందుకు వచ్చిందో తెలుసా, 31 రూపీస్కి వచ్చింది. లైక్ 29 రూపీస్ ప్లస్ 10 రూపీస్ ట్యాక్స్ డిస్ ఏదో ఉంది. సో టోటల్ అయితే 31 రూపీస్కి నాకు 2 వడ 1 ఇడ్లీ వచ్చాయి. సో అవి పర్వాలేదు, లోపల ఎన్ని చట్నీస్ వచ్చాయో చూపిస్తాను చూడండి. అసలు జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడికి రావడం అంటే చాలా గ్రేట్ అని చెప్పచ్చు అసలు. బట్ ఇలాంటి డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయేమో మీరు చూసుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. సో మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత అన్వీ చాలా హ్యాపీ అయింది. మేము తర్వాత పీవీఆర్ నెక్స్ట్ గలేరియా మాల్కి, బిగ్ బజార్కి వెళ్ళాము. ఈవినింగ్ స్నాక్ లాగా నేను స్ప్రింగ్ రోల్ చేశానండి, చాలా చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది. సో ఆ రెసిపీ ఈరోజు చూద్దాం. స్ప్రింగ్ రోల్ షీట్స్ వేరేగా దొరుకుతాయి, అవి తెచ్చుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లేకపోతే మీరు మైదా చపాతీ పిండిలా కలుపుకొని పల్చిగా పేనుకున్నా సరే స్ప్రింగ్ రోల్లా అవుతుంది. యూట్యూబ్లోనే చాలా వీడియోస్ ఉంటాయి దాని గురించి కూడా, కావాలంటే అది చూడండి. లేకపోతే పెద్ద సూపర్ మార్కెట్స్లోని స్ప్రింగ్ రోల్ షీట్స్ దొరికితే అవి తీసుకుంటే ఇంకా సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఫిల్లింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో గార్లిక్, పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఉన్న వెజిటేబుల్స్ ఇవన్నీ వేసుకోవచ్చు నచ్చినవన్నీ. నేనైతే ఇక్కడ క్యాబేజ్, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ యూస్ చేశాను. అంతే, మీరు క్యాప్సికమ్, కాలీఫ్లవర్, మీకు ఏవేవి ఇష్టమైతే అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో జస్ట్ మనం ఉడకబెట్టి అందులో కొంచెం సీజనింగ్ ఇస్తాం అంతేనమాట. సో అన్నీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టాను కొంచెం. దాని తర్వాత అందులోని బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం సోయాబీన్ సాస్, కొంచెం షుగర్. ఎప్పుడైనా చైనీస్ డిషెస్ చేసినప్పుడు కొంచెం షుగర్ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా పెప్పర్ సాల్ట్ అంతే, నేను ఎక్కువ వేయలేదు. టేస్టింగ్ సాల్ట్ వేసుకోవచ్చు, బట్ ఇంట్లో పిల్లలందరూ తింటారు కాబట్టి నేను వేయలేదు. అంతే, పెప్పర్, సోయాబీన్ సాస్, కొంచెం షుగర్, సాల్ట్ వేసాను అంతే. సో అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ దగ్గరికి వచ్చేంత కొంచెం ఫ్రై చేసుకుంటే మన ఫిల్లింగ్ రెడీ అయిపోతుంది. తర్వాత ఆ షీట్స్లో రోల్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మన స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోతాయి. సో చూసారు కదా, ఈ స్ప్రింగ్ రోల్ షీట్స్ తీసుకున్నాను నేను. 70 రూపీస్కి 20 షీట్స్ వచ్చాయన్నమాట, చాలా బాగున్నాయి. సో సగం పని తగ్గిపోయినట్టే అనిపించింది నాకు. సో చాలా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి, చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. నేను బిగ్ బజార్లో తీసుకున్నానండి ఈ షీట్స్.
సో క్లిప్లో చూపిస్తున్నట్టు మీరు రోల్ చేసుకుంటే సరిపోతుంది. నేను మైదా పిండిలో కొంచెం హాట్ వాటర్ వేసి గమ్లా తయారు చేశాను, దాంతో స్టిక్ చేసుకున్నాను. సో ఆయిల్ వేడైన తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే మన స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోతాయి. చాలా చాలా సింపుల్ కదా. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. సో ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై, టేక్ కేర్.